హే గాయ్స్, మధు హియర్. ఈరోజు మనం చూడబోయేది ఫార్ములా బార్ అంటే ఏంటన్నది. సో ఇక్కడ మనకు చూసారా, ఒక చిన్న రిబ్బన్ కింద ఒక చిన్న బాక్స్లో ఉందా. సో దీన్నే మనం ఫార్ములా బార్ అని అంటామన్నమాట. సో ఈ ఫార్ములా బార్ ఏం చేస్తుందంటే, చూడండి, ఇప్పుడు ఒక యాక్టివ్ సెల్ ఉంది. సో యాక్టివ్ సెల్ అంటే ఇక్కడ చూసారా, సో నేను క్లిక్ చేశాను, ఒక చిన్న బాక్స్ దగ్గర చూసారా ఆ సెల్ వచ్చింది. సో దీన్నే యాక్టివ్ సెల్ అంటాం అన్నమాట మనం. ఓకేనా? సో ఒక వాల్యూ ఇక్కడ ఉంది, లేదా ఇక్కడ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేశాననుకోండి, ఈ యాక్టివ్ సెల్లో ఏదైతే కంటెంట్ ఉందో అదంతా మ్యాటర్ ఇక్కడ మనకి ఫార్ములా బార్లో కనబడడం జరుగుతుందన్నమాట. చూసారా? సో వేరే దాంట్లోకి వచ్చాననుకోండి, నా కీబోర్డ్లో యారోస్ యూస్ చేసుకుని డౌన్ చేస్తాను. చూసారా? సో అక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి కనబడడం జరుగుతుందన్నమాట. చూసారా? ఇప్పుడు చూడండి ఏమైంది, B4 మైనస్ B5 అని వచ్చింది. సో ఏంటది? అది ఫార్ములా అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ చూపించడం వాల్యూ చూపిస్తుంది, కానీ ఇక్కడ రావడం ఫార్ములా. ఓకేనా? సో ఈ ఫార్ములా ఏం చేస్తుంది, B4 మైనస్ B5 అంటే B4 ఇది మైనస్ B5. సో ఇందులోంచి ఇది మైనస్ చేస్తే ఎంత వాల్యూ అన్నది. సో మనకి ఇక్కడ చూపించడం 20 చూపిస్తుంది, కానీ నిజానికి అక్కడ 20 కాదు, అది ఇది ఫార్ములా అన్నమాట. ఓకేనా? సో మనకి ప్రింటింగ్లో 20 అని వచ్చేస్తుంది, కానీ మనం అది వాల్యూ ఆఫ్ ఫార్ములా చూడడానికి ఆ యాడ్ టు సెల్ మీద క్లిక్ చేస్తే మనకి ఫార్ములా బార్లో కనబడడం జరుగుతుంది అన్నమాట. అది వాల్యూవా లేదా అది ఫార్ములానా అని మనం ఈ ఫార్ములా బార్ యూస్ చేసుకుని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు ఒక వాల్యూని ఏదైనా ఎడిట్ చేయాలనుకోండి, సో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తారు, అలాగే డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, లేదా ఫార్ములా బార్ మీద క్లిక్ చేసి కూడా మనం ఎడిట్ చేయొచ్చు అన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా ఉంది. సో దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, సో నేను జస్ట్ దాని మీద క్లిక్ చేశాను, ఇప్పుడు టైప్ చేస్తే ఏమవుతుంది చూడండి, అంతా పోయింది. చూసారా? సో నాకు అలా కాదు, కంటిన్యూస్గా ఎడిట్ చేయాలనుకోండి, దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఫార్ములా బార్ మీద క్లిక్ చేశాననుకోండి, సో కంటిన్యూస్గా వాల్యూస్ టైప్ చేయొచ్చు. చూసారా? ఇలాగా. సో డైరెక్ట్గా టైప్ చేస్తే పోతుంది. సో ఆల్టర్నేట్ ఇంకొకటి ఏంటంటే, డబుల్ క్లిక్ చేసి ఆ యాక్టివ్ సెల్ మీద కూడా మనం వాల్యూ రాయొచ్చు అనమాట. చూసారా? సో ఇలా మనకి ఫార్ములా బార్ యూజ్ అవుతుందన్నమాట. అది వాల్యూవా లేదా అది ఏదైనా ఫార్ములా అప్లై ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫార్ములా బార్ మనం యూజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.